భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్కా నరసింహారెడ్డి అలకవూనారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్లు ఉంటూ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గాల కన్వీనర్ల నియామకంలో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో కినుకు వహించిన బొక్క అధ్యక్ష పదవిని వదులుకునేందుకు సిద్ధపడ్డారు. ఆధిపత్య పోరుతో నియోజకవర్గంలో పార్టీ రెండుగా చేరడంతో కమలం శిబిరంలో కలహాలకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే నరసింహారెడ్డి సూచించిన వ్యక్తిని సెగ్మెంట్ కన్వీనర్ పదవికి ఎంపిక చేయకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. గౌరవం లేని పదవి తనకెందుకని అధిష్టానం ముందు ఆక్రోశం వెళ్లగక్కినట్లు సమాచారం. అగ్రనేతలు బుజ్జగింపులతో ఒకెంత మెత్తబడినప్పటికీ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలతో నొచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా ఇటీవల నియోజకవర్గాలకు కన్వీనర్లు, కో కన్వీనర్లను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వం జిల్లా కోర్ కమిటీ నుంచి అభిప్రాయాలు సేకరించింది. జిల్లా అధ్యక్షుడిగా బొక్క కొన్ని పేర్లు సిఫార్సు చేశారు. పార్టీ ప్రకటించిన జాబితాలో తాను సూచించిన వ్యక్తికి కాకుండా మరొకరి పేరు ఉండడంతో ఆయన అవాక్కయ్యారు. పార్టీలో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో అధ్యక్ష పదవిని సైతం త్యజించేందుకు సిద్ధపడగా పార్టీ నేతలు నచ్చచెప్పడంతో వెనక్కి తగ్గారు. కానీ పార్టీలో అంతర్గతంగా ఉన్న లుకలుకలు మరోసారి బయటపడడంతో కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటిప్పుడే సంస్థాగతంగా బలపడుతున్న పార్టీకి అధ్యక్షుడి అలక నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం లేకపోలేదు. క్షేత్రస్థాయి కార్యకర్తల్ని నాయకులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి రెండేళ్లకోసారి ప్రశిక్షణ్ శిబిరాల్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం సామిరిపేటలో పార్టీ శిక్షణా శిబిరాలు ప్రారంభమయ్యాయి. పార్టీ మూల సిద్ధాంతాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం, వారిని పార్టీ వైపు ఆకర్షితుల్ని చేయడం, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం ఈ శిబిరాల ముఖ్య ఉద్దేశం. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ క్యాడర్ ఈ శిబిరానికి హాజరైంది. ఒక్క నరసింహారెడ్డి మాత్రం దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఎల్బీనగర్ తర్వాత మహేశ్వరం నియోజకవర్గంలోనే పార్టీ బలంగా ఉంది. ఇది ఆయన సొంత నియోజకవర్గం కూడా. ఇక్కడ నుంచి అందల శ్రీరాములు, తూళ్ల దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ కూడా పోటీ పడుతున్నారు. ఎవరికి వారు వ్యక్తిగత క్యాడర్ని తయారు చేసుకుంటున్నారు. ఈ వర్గ పోరుకు కూడా ఆయన మనస్తాపం చెందడానికి మరో కారణమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.